కాబట్టి ఈశ్వరుడు స్వయంభూగా అంతటా ఉన్నవాడు అక్కడ బాగా ఉంటాడు, అంటే ప్రకాశిస్తుంటాడు. వేడి అంతటా లేదా ఉంది, మరి ఇంట్లో గ్యాస్ స్టవ్లో అగ్నిహోత్రం బాగా ఉంది వేడి. అలా ఈశ్వరుడు బాగా పొటమరించి ప్రకాశించిన స్థానానికి స్వయంభూ క్షేత్రమని పేరు. తనంత తాను ఆవిర్భవించాడు. అది కొండ మీద ఎందుకుంటుందో తెలుసా అండి? ఊర్ధముఖ చలనం చేయవయా, కొండ మీదకి ఎక్కు, పైకెక్కుతూ ఉండగా నీకు రహస్యం తెలుస్తుంది. ఈ రాళ్ళు ఎలా పడున్నాయో అలా ప్రారంభమైంది నీ జీవితం. ఏ కర్మ చెయ్యడానికి నీకు అధికారము కానీ అవకాశము కానీ లేకుండా పడిపోయిన ఉపాధి దగ్గర ప్రారంభమై లక్ష సంవత్సరములు బతుకుతుందో రాయి, ఏమిటి ఉపయోగం? అలా పడుంటుంది. తనంత తాను ఏ పుణ్యకర్మ చేయలేదు. మరి ఎప్పుడు దానికి శరీరం మారేది? జడమంటారంటే ఇందులో చైతన్యం లేకపోవడం ఉండదు. అంతర్బహిష్యతత్సర్వం వ్యాప్య నారాయణ స్థిత అంతటా ఉంటాడు నారాయణుడు. కానీ ఆ రాయికి దానికి స్పందించగలిగిన శక్తి ఉండదు, అందుకని జడమంటారు. జడధియా అంటారు శంకరాచార్యులు వారి శివానంద లహరిలో. అటువంటి జడమైనటువంటిది, ప్రతిస్పందన శక్తి లేని రాయి ఏమీ చెయ్యలేదు. అది ఉద్ధరణ ఎందుకు పొందుతుందంటే, ఎవరో ఒక మహాత్ముడటుగా వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ అమ్మయ్యా కాసేపు కూర్చుందాం, దాని మీద కూర్చుంటాడు. లక్ష సంవత్సరములు అలా పడున్న తర్వాత ఒక మహాత్ముడు కూర్చోడానికి అవకాశం అయింది కాబట్టి అప్పుడు మారుతుంది అది. కానీ ప్రతిక్షణం బుద్ధితో పుణ్యం కానీ పాపం కానీ ఏదైనా సరే చేసుకోవడానికి అవకాశం ఉన్న ఏకైక జన్మ ఇదొక్కటే. మరి నిద్రలో చేయలేం కదండి అని మీరు నన్ను మాట అడగచ్చు. అందుకే శాస్త్రం ఒక మాట చెప్తుంది, నిద్రని సమాధిగా మార్చుకోవచ్చు. నిద్రపోయే ముందు 11 మార్లు శివనామము, దాన్ని మార్చడానికి ఉండదు ఇహ. ఎందుకంటే లయం చేసేవాడు శివుడు ఒక్కడే. స్వల్పకాలిక లయం అంటే నిద్ర, వేరొక నామం చెప్పడానికి వీల్లేదు. నిద్రపోయే ముందు శివనామమును 11 మాటలు, నిద్ర లేచి కన్ను తెరవగానే ఇంకొక నామం చెప్పడాన్ని శాస్త్రం అంగీకరించదు. నాకు కులదైవం ఒకవేళ శివుడు కావచ్చు, నేను శివశివ అంటూ నిద్ర లేవకూడదు. నేను శ్రీహరి 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 అని 3 మాటలు, మొదటి మాట నోటి వెంట అదే రావాలి. నిద్ర లేచే ముందు శ్రీహరినామంతో లేవాలి, నిద్రపోయే ముందు శివనామంతో నిద్రపోవాలి. ఈ రెండిటికీ మధ్యలో జీవితాన్ని గడపాలి. అప్పుడు నీ ఇష్టం, ఇంకా అప్పుడు నువ్వు ఏది కోరుకుంటావో ఎలా జీవిస్తావో అన్నది నీ బుద్ధిని బట్టి ఉంటుంది. కానీ ఈ 2 సమయములయందు నామాన్ని ఋషులు నిర్ణయం చేశారు. అలా ఎందుకు చేశారు అన్నదాని గురించి ఇప్పుడు నేను మాట్లాడితే మళ్ళీ అది నామవైభవం వైపుకి వెళ్ళిపోతుంది. అందుకని నేను భగవద్గీతకి కట్టుబడే ప్రయత్నం చేస్తాను. కనుక ఇప్పుడు ఈశ్వరుడు మీకు శరీరాన్ని ఇచ్చి విడిచిపెట్టినప్పుడు 3 మార్గములలో ప్రయాణం చేయవచ్చు. ఈ శరీరంలోంచి ఇంకో శరీరాన్ని మీరు పుచ్చుకోవచ్చు. పుచ్చుకునేటప్పుడు దేవతా శరీరాన్ని పుచ్చుకోవచ్చు. ఈశ్వరుడు ఇస్తాడనకండి, మీరు దేవతా శరీరాన్ని పొందచ్చు. ఎలా అంటే, అన్నీ పుణ్యకర్మలే ఆచరిస్తే చేసిన పాపములను మీరు మళ్ళీ ఈ దేహంతో చేసిన పాపాలని ఈ దేహంతో పోగొట్టుకోవడం అప్పరని 63 మంది నాయనార్లలో పెద్ద ఆయన ఒక ఆయన ఉండేవారు. ఆయన ఎక్కడికి వెళ్ళినా కాయిక కైంకర్యమే. దేవాలయాన్ని వెళ్ళి చీపురుతో తుడిచేసేవారు, నీళ్లు పట్టుకెళ్ళి దేవాలయం కడిగేసేవారు. ఎప్పుడూ ఈ శరీరంతో సేవ. ఈ శరీరంతో చేసినటువంటి పుణ్యం వల్ల శరీరంతో చేసినటువంటి పాపమును నశింపచేసుకుంటాడు. వాక్కుతో చేసినటువంటి పాపాన్ని వాక్కు యందు దోషం రాకుండా జాగ్రత్త పడతాడు. అందుకే మాట గురించి ఉపనిషత్తు అంత జాగ్రత్తగా మాట్లాడుతుంది. సత్యం బ్రూయాత్, ప్రియం బ్రూయాత్, న బ్రూయాత్, సత్యమప్రియం, ప్రియంచనానృతం బ్రూయాత్, అన్ని మాటలు చెప్తుంది మాటల గురించి. మాటని తపస్సుగా వాడుకున్నాడు, ఇప్పుడు మాటల చేత చేసినటువంటి దోషాన్ని పోగొట్టుకుంటాడు. మనస్సుతో ఎప్పుడూ పవిత్రమైనటువంటి ఆలోచనలని చేయడం అలవాటు చేసుకున్నాడు, మనసుతో చేసుకున్న పాపాలని పోగొట్టుకున్నాడు. ఇప్పుడు మనసు చేత, వాక్కు చేత, కాయము చేత పుణ్యకర్మలనే చేసుకుంటూ వెళ్ళాడు. ఈ 3టిని పాపము ఎందు ఉపయోగించలేదు. తనంత జాగ్రత్తగా జీవించాడు, శరీరం విడిచిపెట్టాడు. ఇప్పుడు ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ఉత్తమమైనటువంటి దేవతా శరీరంలోకి పంపిస్తాడు. ఇప్పుడు ఈశ్వరుడు పంపించాడా, మీరు చేసుకున్న కర్మ కారణమైందా?
కర్మ కారణమైంది. మీరు పుణ్యమో పాపమో రెండూ చేశారు. మళ్ళీ నిన్న చెప్పాను కదా శుక్ల చింత అని ఒక చింత, ఆ చింతని పొందుతూ విడిచిపెడితే ఆ రుచి వాసనల యందు మళ్ళీ శాస్త్రాన్ని చదువుకోగలిగినటువంటి ఒక మనుష్య దేహంలోకి వెళతాడు. అన్నీ పాపకర్మలే, వాక్కుతో పాపం, మనస్సుతో పాపం, శరీరంతో పాపం, ఈ మూడు తప్ప పుణ్యం అన్నది లేదు. ఎప్పుడూ పాపకర్మలు ఆచరించాడు, ఈశ్వరుడు తిరియక్కు చేస్తాడు, వెన్నుపావుని అడ్డంగా పెట్టి అందులోకి పంపిస్తాడు. ఏమండే మేము ఈ చేసిన పాపాలు పుణ్యాలు శరీరంతో చేసినవి వాక్కుతో చేసినవి బాగానే ఉన్నాయి, మనసుతో చేసినవి కూడా ఉంటాయా? ఉంటాయి. మనసుతో పుణ్యం చేస్తే ఎంత ఫలితమో మనసుతో చేసిన పాపానికి అంతే ఫలితం. నేను మీ వస్తువు ఎత్తుకుపోతే దొంగతనం ఫలితం ఎలా వేస్తారో, నేను మీ ఇంట్లో ఉన్న వస్తువుని చూసి ఇది నాదైపోతే ఎంత బాగుండో అని ఏడిచినా అంతే ఫలితం వేస్తారు, ఎత్తుకుపోయిన ఫలితమే వేస్తారు. అందుకే మానసిక చౌర్యము మానసిక వ్యభిచారము ఇవన్నీ వచ్చాయి. కాబట్టి ఆ మనసుని నిగ్రహించాలి. ఆ మనసు నిగ్రహిస్తే కాయము పుణ్యమునందు పెడుతుంది. కాబట్టి ఇప్పుడు ఈ మనసు చేసే పాపాన్ని కూడా ఎవడు గమనించగలడు? లోపల ఆత్మగా ఈశ్వరుడు లేడండి, ఆత్మ ప్రకాశం చేత కదా మనసు వెలుగుతోంది. దానికి తెలియదు, ఆయనకి తెలియదు ఏం చేస్తున్నాడో మనస్సుతో. మనస్సుతో చేసినటువంటి పాప పుణ్యములను కూడా లెక్కలోకి తీసుకుంటాడు. కాబట్టి ఒక స్థితిలో ఈ శరీరం పనికి రాకుండా పోవచ్చు, మనసు పనికి రాకుండా పోవడం అన్నది ఉండదు. మీరు మనస్సుతో శివాభిషేకం చేసేయచ్చు, మనస్సుతో వెంకటేశ్వర స్వామి దర్శనం చేసుకోవచ్చు, మనస్సుతో గుళ్ళోకి వెళ్ళచ్చు, మనస్సుతో వ్రతం చేసుకోవచ్చు. అందుకు కదా శంకర భగవత్పాదులు మానసిక పూజ అన్న అధ్యాయాన్ని తీసుకొచ్చి ఇచ్చారు, రత్నైకల్పిత మానసం అంటూను. కాబట్టి శరీరమును పొందేటటువంటి వాడు దేహియే, దేహి తన కర్మల చేత పొందుతున్నాడు. ఏ నువ్వు ఆ కర్మలను సత్కర్మలను చెయ్యకుండా నీకు ఇచ్చినటువంటి అవకాశాన్ని పాడు చేసేస్తే ఇక నువ్వు తరించే మార్గాన్ని నువ్వే మూసేసుకున్నట్లు ఈ తెప్ప కాలిపోతుంది. అందుకే శరీరము అంటారు. శరీరము అంటే భూమి యందుంచి మట్టి చేత కప్పెట్టబడితే శరీరం అంటారు. దీనికి రెండే రెండు మార్గాలు ఉంటాయి. చిట్ట చివర తీసుకెళ్ళి దీన్ని భూమిలో పెట్టి నన్నా కప్పెట్టాలి. రెండు, అగ్నిహోత్రంలోకి పట్టుకెళ్ళి దీన్ని పడేసి కాల్చేయాలి. రెండే మార్గాలు. ఈ రెండిటిలో ఏదో ఒక దాన్ని ఇది పొందుతుంది. ఇది అలా పొందకముందే దీనితో నువ్వు జీవుడు లోపలున్నవాడు ఉద్ధరణ పొందాలి, మంచి మార్గం వైపుకి వెళ్ళిపోవాలి దీన్ని తెప్పగా చేసుకుని. అలా నువ్వు పొందగలిగితే ఉత్తర జన్మ బాగుంటుంది. అలా నువ్వు చెయ్యలేకపోతే పుచ్చుకుంటావు శరీరం. ఏ శరీరం పుచ్చుకుంటావంటే నీవింత పాపమును చేసి ఉన్నావు కాబట్టి దానికి అనుగుణమైన దానిని మాత్రమే నువ్వు పుచ్చుకోగలవు. ఇంకొకటి పుచ్చుకునే అవకాశం ఉండదు, నువ్వే పుచ్చుకోవాలి. మీరు చూడండి, ఎంసెట్ కౌన్సిలింగ్ సెంటర్ అని ఉంటుంది, ఆ కౌన్సిలింగ్ జరుగుతున్నప్పుడు పెడతారు. 1 నుంచి 500 ర్యాంకుల వాళ్ళకి మొదటి రోజున పెడతారు. 1 నుంచి 500 ర్యాంకు వాళ్ళు ఒక వరుస క్రమంలో కూర్చుంటే మొట్టమొదటి ర్యాంకు వాడిని పిలిచినప్పుడు నువ్వు నీకేం కావాలని అడిగారనుకోండి, వాడు ఏ యూనివర్సిటీలో ఏ బ్రాంచ్ సీట్ అయినా సరే వాడు టిక్ కొట్టింది ఇస్తారు. ఎందుకంటే వాడు చేసుకున్న కర్మ అటువంటిది, వెనక 2 ఏళ్ళు అంత కష్టపడి తెలివాడు, అంత ఫస్ట్ ర్యాంక్లో ఉన్నాడు, వాడు అడిగింది ఇచ్చేస్తారు. వాడు అడిగిన కాలేజ్ ఇస్తారు. వాడేం పరికిమాల కాలేజ్ అడగడగా వాడు, వాడు ఎలాగో ఏదో పెద్ద యూనివర్సిటీలో పెద్ద బ్రాంచ్లో సీట్ అడుగుతాడు. ఆఖరణ ఓ ర్యాంక్ ఉంటుంది, 70,000 80,000 ర్యాంకు. వాడు వచ్చి నాకు జవహర్లాల్ నెహ్రూ టెక్నాలజికల్ యూనివర్సిటీ హైదరాబాద్లోనో లేకపోతే JNTU కాకినాడలోనో నాకు ECE బ్రాంచ్లో సీట్ కావాలండి అంటే అవతల బామ్మంటారు. అసలు ముందే అక్కడ బోర్డు ఉంటుంది, ఇవేమీ లేవు ఖాళీలు, ఏ బ్రాంచెస్ లేవు, నీకు మిగిలినవి ఇవే, ఏం పుచ్చుకుంటావు అని అడుగుతారు. అందులో పుచ్చుకోవాలి. మనుష్యుడు చేసుకునేటటువంటి కర్మల చేత శరీరాన్ని పుచ్చుకోవడం కూడా అలాగే ఉంటుంది, దేహి అలాగే పుచ్చుకుంటాడు. కాబట్టి ఈశ్వరుడు కాదురా నీకు ఇచ్చేది, పరమాత్మ చెప్తున్నారు. నీవు నీ కర్తవ్యాన్ని నువ్వు మానేసి నువ్వు చెయ్యవలసిన పని వేదం చెప్పింది, క్షత్రియుడవు, నీ ఎదురుగుండా ఉండేటటువంటి శత్రువులను నిగ్రహించాలి, ధర్మాన్ని నిలబెట్టాలి. ఇప్పుడు ఇది మానేసి నీకు అక్కర్లేని ధర్మాన్ని నువ్వు ఉచ్చుకుని వీళ్ళని చంపేస్తే అయ్యే బాబోయ్ నాకు పాపం వస్తుందని నీ కర్తవ్యం నువ్వు మానేస్తే నీ ఖాతాలో పాపం వేసేస్తారు.
అప్పుడు ఇప్పుడు అర్జునుడివి ఈ ఉపాధిలో ఉన్నావు, తర్వాత ఇది రాదిహ, ఎందుకంటే నీ కర్తవ్యం నువ్వు వదిలేసావు, అదే పాపం. కాబట్టి నీ కర్తవ్యం నువ్వు చేయడమే నీకు పుణ్యం, కాబట్టి నువ్వు అది చెయ్యి. అంతేగాని అక్కర్లేని మాటలు మాట్లాడతాయేంటి? పతంతి పితరోహేషాం లుప్త పిండోదక క్రియాహ అని వేదాంతం మాట్లాడుతున్నాయేంటి? ఏది చెయ్యాలో ఏది చెయ్యకూడదో ముందు తెలుసుకో, తెలుసుకుని చెయ్యి, అంతేకాని తెలియకుండా చేయకూడదు. నాకు ఫీజు వేయడం వచ్చినా నేను పోల్ మీదకెక్కి ఫ్యూజ్ వేస్తే నన్ను పట్టుకుపోతారు, వీడు పోల్స్ ఎక్కుతున్నాడండి, విద్యుత్ స్తంభాలు ఎక్కుతున్నాడని. మా ఇంట్లో ఫ్యూజ్ పోయిందనుకోండి, నేను వేసుకోవచ్చు. ఏమండి, నేను వేయించుకున్న స్తంభమేనండి, నాకు వచ్చండి ఫ్యూజ్ వేయడం, అందుకని నేను ఎక్కానండి అంటే ఒప్పుకోరు. వచ్చిన విద్యుత్ స్తంభం మీదకెక్కి ఫ్యూజ్ వేసే అధికారం నీకు లేదు. శాస్త్రము ఈ పని చెయ్యడానికి నీకు అధికారం ఉందని శాస్త్రము చెప్తే తప్ప, ఏతత్ శాస్త్రం ప్రమాణంతే, నువ్వు చెప్తే ప్రమాణం కాదు అది. నేను 10th పాస్ అయ్యానో లేదో చెప్పాలంటే నాకు బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ చెప్పాలి. 10th క్లాస్ వాళ్ళకి ఎన్నొచ్చు, అంతకన్నా నాకు బాగా వచ్చండి అని చెప్పినా నేను 10th క్లాస్ పాస్ అవనివ్వండి, ఆ పరీక్ష కూర్చుని వాళ్ళు సర్టిఫికేట్ ఇవ్వకపోతే. ఈశ్వరుడు నీకు ఒక్కొక్క అధికారమును ఒక్కొక్క ఉపాధి ఎందు ఒక్కొక్క విభూతిగా ప్రవేశపెడతాడు. ఆ కర్తవ్యమును మాత్రమే నువ్వు నిర్వహించవలసి ఉంటుంది, దాని చేత పండిపోతావు అంతే. అలా నీకు చేత కాకపోతే నువ్వు ప్రమాదాన్ని పొందుతావు, నీకు అక్కర్లేని దాని జోలికి నువ్వు వెళ్ళడానికి వీల్లేదంతే, పోలిక్కి ఫ్యూజ్ చేసినట్టు ఉంటుంది అది. అదే అర్జున, నీకు అక్కర్లేని కర్తవ్యం నువ్వు తీసుకుంటున్నావు, ఏమిటో లేనిపోని మాటలన్నీ చెప్పి వాళ్ళని నేను చంపేస్తానంటున్నావు, ఎవరిని చంపేస్తావు? చంపడానికి శరీరాన్ని చంపితే వాడు ఇంకో శరీరాన్ని ఉచ్చుకుంటాడు, ఆత్మకి అసలు చావు లేదు, ఇంకా నువ్వు చంపేదేమిటి? నువ్వు చచ్చిపోయేదేమిటి? దుర్యోధనుడు వచ్చి నన్ను కత్తితో పొడి చేస్తే చచ్చిపోతానంటావు, ఏది చచ్చిపోతుంది, ఏది చావకుండా ఉంటుంది, నీకేమైనా తెలుసా? ఏమిటి మాట్లాడుతున్నావు నువ్వు? మోహానికి గురైపోయింది నీ బుద్ధి. కాబట్టి ఇలా మాట్లాడకూడదు. దేహములు కాలమునందు వస్తాయి, దేహములు కాలమునందు పడిపోతాయి, దేహి కాలమునందు పడడం. దేహి కాలమునందు ఎప్పుడూ అలా ఉంటూనే ఉంటాడు. నేనన్న నేను లోపల ఏదుందో అది ఈ శరీరం ఉన్నా ఉంటుంది, ఈ శరీరం పడిపోయిన తర్వాత కూడా ఇంకో శరీరంలోకి వెళ్ళి ఉంటుంది, అప్పుడు ఆ శరీరంతో చేస్తుంది పనులు, అప్పుడు కూడా ఉంటుంది నేను మాత్రం. దేహం మారిపోతూ ఉంటుంది అంతే. ఇప్పుడు మీరు ఈ విషయం ఎందుకు చెప్పాడో తెలుసా అండి? మీరు కొంచెం జాగ్రత్తగా ఇందులో ఉన్న రహస్యాన్ని పట్టుకోగలిగితే మీకు ఈ శ్లోకం ఎందుకు అమృత భాండమో అర్థమైపోతుంది. మనందరం ఏమంటామంటే లోకంలో నేను ఉండాలండి అంటాం, నేను పోవాలండి అని ఎవడండగా, నేను ఉండాలి కదా. ఎవరమన్నా ఏమంటామంటే నేను ఉండాలి, నేను ఉండాలి అన్న మాట అర్థం లేని కోరిక. నేను పొయ్యి వెలిగించి ఈశ్వరుణ్ణి ప్రార్థన చేస్తే ఈశ్వరుడు వచ్చి ప్రత్యక్షం అయ్యాడు అనుకోండి, ఏం కావాలి నీకని అడిగాడు అనుకోండి, నేను వెలిగించుకున్న పొయ్యిలో మంట వేడిగా ఉండేటట్టు చూడండి అని అడిగాను అనుకోండి, ఆయన ఏమంటాడు? బుద్ధిహీనుడా, దానికి వరం అక్కర్లేదు, మంట వేడిగానే ఉంటుంది, దానికి వరం ఏమిటి నీ బుర్రా? నువ్వు నన్ను అడగక్కర్లేదు, నా అడగకపోయినా మీ ఇంట్లో పొయ్యి కాదు, ఏ ఇంట్లో పొయ్యిలో మంట అయినా వేడిగానే ఉంటుంది. దానికి నువ్వు కొత్తగా నేను ఉండాలి అని నువ్వు అడగక్కర్లేదు, నువ్వు ఉంటావు. ఏమడగాలంటే అసలు నేనేదో నీకు తెలియాలి, ఇది నేననుకోవడం వల్ల ఏమనుకుంటున్నావంటే ఇది పోతుందని భయపడుతున్నావు, అబద్ధాన్ని పట్టుకుని ఉండాలంటున్నావు, సత్యాన్ని వదిలిపెట్టేసి అది ఉండదంటున్నావు. ఏది ఉంటుందో అది ఉండదని తెలిసావు, ఏది ఉండదో అది ఉంటుందని పట్టుకుంటున్నావు. ఇప్పుడు ఎలా ఫలితం వస్తుంది? రాదు. నిజమైన నేను ఏది వెళ్ళిపోదో, ఏది సత్యమో అది నేను అని ఊహించుకుంటే, ఏది అసత్యమో అది పడిపోతుందని అంగీకరిస్తే, బుద్ధిని అట్నించి ఇటుకి తిప్పాలి అంతే. కానీ అది చెప్పినంత తేలిక కాదు, బాగా శాస్త్రమునందు పరిశ్రమ చేసి అభ్యాసం చేస్తే దాని వలన మాత్రమే ఆ పూనికి వస్తుంది. తప్ప జన్మ జన్మాంతరముల నుండి వచ్చినటువంటి లక్షణం అండి ఇది. ఒక జన్మ, రెండు జన్మల, కోట్ల జన్మలు. గజేంద్రమోక్షంలో పోతన గారు అంటారు, రాత్రులు దివసంబులు సంధ్యలు సలిపిన్ పూరొక్క 1000 సంవత్సరముల్, రాత్రి లేదు పగలు లేదు సంధ్యాకాలం లేదు, ఇన్ని కోట్ల జన్మల నుంచో నేను నేననుకుని శరీరం మీద భ్రాంతి పెట్టుకుని ఆ శరీరాన్ని వదిలిపెట్టి ఇంకో శరీరాన్ని పట్టుకుని ఈ అబద్ధాన్ని నిజమనుకునేటటువంటి అలవాటు నాకు అలాగే ఉండిపోయింది.
ఉండిపోవడంలో ఎప్పుడూ ఏం చేస్తానంటే ఇది నేను, ఇది ఉండిపోవాలి, ఇది మారిపోతూ ఉంటుంది. మార్పు ఎందే మరణం ఉన్నది అని నేను నిన్ననే మీతో మనవి చేశా. ఎప్పుడైతే పువ్వు పిందెగా మారిపోతుందో అప్పుడే పువ్వు మరణించడం ప్రారంభమైపోయింది. పువ్వు అంతా పిందె అయిపోగానే పువ్వు నశించిపోయింది. పిండె కాయ అయిపోతూ ఉండడం మొదలుపెట్టినప్పుడే పిండె మరణించి కాయ అవుతోంది. కాయ పండవుతున్నప్పుడు కాయ నశిస్తోంది. గొంగళి పురుగు సీతాకోకచిలుక అవుతున్నప్పుడు గొంగళి పురుగు యొక్క స్వరూపం నశించిపోతోంది. అలా నువ్వు పుట్టినప్పుడే నీ దేహానికి మరణం కూడా ప్రారంభమైపోతుంది, వెళ్ళిపోతుంది కాలంలో. అది దాన్ని పట్టుకుని, అసత్యాన్ని పట్టుకుని నేనుండాలి 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 నేనుండాలంటే అది ఎక్కడుంటుంది? అది ఉండదు. ఉండం దాని ఎందే ఎన్ని కోట్ల జన్మలెత్తినా దేహాన్ని పట్టుకుని ఉండాలంటావు. అసలు ఉండే దేహిని ఉండేవాడు వాడు అని గుర్తెరగవు. ఎలా ఉండడం జరుగుతుంది శాశ్వతంగా? ఉండడం అంటూ ఉంటుంది కానీ సత్య వస్తువు ఎరుకలోకి రావట్లేదు. ఈ ఎరుకలోకి రావడం అన్నది ఎప్పుడు జరుగుతుందంటే అదే జ్ఞానావిర్భావము అంటారు. ఇందులో ఉన్న నేను తెలుసుకుంటున్నది ఏదుందో అది నిజమైన నేను, అది దీన్ని సాక్షిగా చూస్తోంది. ఓ పూర్వం దీని మీద ఇలా రక్తనాళాలు పైకి ఉబికి ఉండేవి కావు, ఇప్పుడు పైకి ఉబుకుతున్నాయి. చెయ్యి ఇలా అంటే పూర్వం ముడత ఉండేది కాదు, ఇప్పుడు ముడత పడుతోంది. పూర్వం ఈ కంటికి కళ్ళజోడు లేదు, ఇప్పుడు ఈ కంటికి కళ్ళజోడు వచ్చింది. పూర్వం మధ్యాహ్నం భోజనం చేసి ఉపన్యాసాలు చెప్పి రాత్రి 11 గంటలకు ఇంటికెళ్ళి పలహారం చేసినా శరీరం తట్టుకునేది, ఇప్పుడు అలా తట్టుకోలేదు, ఇది నీరసపడిపోతుంది. 5 గంటలో 6 గంటల తర్వాత దీనికి కాసిన పాలో ఏదో పొయ్యకపోతే దీనికి బడలికని తట్టుకోగలిగినటువంటి శక్తి క్షీణించిపోతుంది. ఇవి లోపల ఉన్నది తెలుసుకుంటోంది సాక్షిగా. ఏది తెలుసుకుంటోందో అది ఒకటి కూడా తెలుసుకుంటుంది. ఏది తెలుసుకుంటుందో తెలుసా అండి? దీని మూర్ఛని కూడా తెలుసుకుంటుంది. ఇది పాపం తట్టుకోలేక పడిపోతోందని కూడా తెలుసుకుంటుంది. దీనికి ఆకలేస్తోంది, దీంట్లో పదార్థం పడేస్తే దీని కడుపు నిండిపోయింది, దీనికి దాహం వేస్తోంది, దీంట్లో నీళ్లు పోస్తే దీనికి దాహం తీరింది, దీనికి నిప్పెట్టింది, దీని మీద కొంత ఔషధిని ప్రయోగిస్తే దీని నిప్పి తగ్గింది అని తెలుసుకున్నట్టే లోపల ఉన్న నేను ఏ మార్పు లేకుండా అలాగే ఉండి ఆ నేను ఇది పడిపోతున్నప్పుడు కూడా చూస్తుంది. ఆ ఇది పడిపోతుంది, ఇది విడిచిపెట్టేస్తోంది, నేను ఇన్నాళ్ళు దీన్ని తొడుక్కున్నాను, నేను తొడుక్కున్న పంచ వదిలేసినట్టు ఇదిగో ఇప్పుడు నేను దీన్ని కూడా వదిలిపెట్టి దీంట్లోంచి బయటికి వస్తున్నాను. అందుకనే అంటుంది గరుడ పురాణం 11 రోజులు శరీరం విడిచిపెట్టిన చోటనే జీవుడి నుంచి చూపిస్తారు, ఉండమని చెప్తారు ఒక్కసారి. అది అదొక వేగం, ఆ వేగంలో తీసుకెడతారు యమదూతలు. యమధర్మరాజు గారి దర్శనం ఒకటి చేయించి తీసుకొచ్చేస్తారు. తీసుకొచ్చేటప్పుడు యాతన ఉండదు, యాతన ఉండదు ఆ తీసుకెళ్ళి తీసుకురావడంలో. తీసుకొచ్చి వదిలిపెట్టేసి వెళ్ళిపోతారు. 11 రోజులు ఇక్కడ ఉండిపోను అని చెప్తారు. వాడు అక్కడే ఉంటాడు 11 రోజులు, ఉండి చూసుకుంటూ ఉంటాడు. ఎంత చిత్రంగా చూసుకుంటాడో తెలుసా అండి? శరీరం విడిచిపెట్టిన చోట మాత్రమే అనుమతిస్తారు. అందుకే పూర్వం ఒక చోట చనిపోతే శరీరాన్ని ఇంకో చోటికి తీసుకెళ్లేవారు కాదు, అక్కడే దహించేవారు. ఎందుకంటే వాడికి ఆ విరక్తి రావాలని. తాను ఇన్నాళ్ళు నేను నేను నేననుకున్న శరీరం ప్రతిబింబం ఎలా కనపడుతుంటుందో అద్దంలో, అలా తాను దాని నుంచి వినుర్ముక్తమై లేచి నిలబడి ఉండగా ఇది కట్టెలలో కాలుతుండగా చూసుకుంటాడు. చూసుకుని అరే రే 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 ఎంత వ్యామోహం పెట్టుకున్నాను రా దీని మీద, దీని అసాధ్యం కోలా ఎలా కాలిపోతోందిరా అంటాడు. అలా చూస్తాడు 11 రోజులు. బీరువా తీసి ఎప్పుడు తీనివ్వలేదుగా, ఉన్నన్నాళ్ళు తందే పెత్తనం, ఇప్పుడు తాళాలు పెట్టి తీసి దిక్కుమాలిన నాన్న ఎంతో దాచాడు అనుకున్నాం, ఇదే దాచిందంటాడు. 11 రోజులు అయిపోయిన తర్వాత బావమరిది వచ్చి అంటాడు, బావగారు ఎన్నాళ్ళు ఇలా పులుపు లేకుండా తినడం, ఎన్నాళ్ళు ఇలా భూషణం చేస్తారు, చాలు 11 రోజులు అయిపోయాయిగా, ఇక మీ జీవనం మీరు ప్రారంభించండి, మిగిలిన వాళ్ళందరూ వెళ్ళిపోండి అంటారు అని కొత్త బట్టలు పెట్టేస్తాడు తీసుకొచ్చి పీటల మీద. ఇంకప్పటి నుంచి వీడు బొట్టు పెట్టుకుని కొత్త బట్టలు వేసుకుని మళ్ళీ భార్యను తీసుకుని సినిమాకి వెళ్ళిపోతాడు. అప్పుడు వీడు 11వ రోజున కొత్త బట్టలు పెట్టేశాక వీళ్ళు మాట్లాడుకున్న మాటలు, వీళ్ళ భోగ జీవనం చూసి ఈ పాటి దానికి జీవితం అంతా పాడి చేసుకున్నారు. వీడి కోసం ఇంత తాపత్రయపడే బదులు శివాలయానికి వెళ్ళి ప్రదక్షిణం చేసి ఉంటే ధన్యమైపోయి ఉండేవాడిని. వెడితే కదా ఒక్కనాడు ఆ పిల్లలకి వెంపర్లాట్లో పడున్నా, ఇదిగో ఇదిలా కాలిపోయింది, వాడు అలా మాట్లాడాడని అసహ్యం వేసి పదండి అంటాడు.
సరే ఆ తర్వాత యాతనలన్నీ ఉంటాయనుకోండి, అది వేరే విషయం. అప్పుడు దక్షిణ దిక్కు తీసుకెళ్ళి మూడో తరం వరకు కూర్చోబెడతారు. చేసేవాడు ఎవడైనా ఉంటే చూడు, నువ్వు చేసిన అలవాట్లే నీ కొడుకు ఏం చేస్తాడో చూడు, ఇంకెక్కించి మొదలు పెడతారు చూడమని. తిన్నన్నం తింటాడు, తాగింది తాగుతాడు, చేసిన సంసారం చేస్తాడు. తండ్రి చచ్చిపోయిన 11వ చేసిన గోదానం సంవత్సరీకన్నాడు చేయడు. సంవత్సరీకాలకు కూడా గోదానం ఎందుకండి? 11వ రోజు 11 రోజుల్లో చేశాం కదండి, అప్పుడు మళ్ళీ గోదానం ఎందుకండి అండి అంటాడు. వాడి కోసం నువ్వు నీ జీవితం అంతా పణం పెట్టేశావు. ఏమైంది? తెప్ప దాటి తెప్ప కాలిపోయాక ఇప్పుడు నువ్వు చేసుకున్న కర్మ నువ్వు అనుభవించాలి. చేసిన పుణ్యమేది, దీన్ని ఉపయోగించుకున్నదేది, పాపాన్ని దహించుకున్నదేది, మళ్ళీ కొత్తగా మూటలు కట్టడం కోసం వీడికి ఏదో ఇచ్చేస్తే వీడేదో నిన్ను తరింప చేసేస్తాడనుకుని మూటలు కట్టడం కోసం అక్కర్లేని పాపకర్మలన్నీ చేశావు. ఇవి అనుభవం నీ జీవుడికే. కాబట్టి ఇప్పుడు జీవుడు ఏమవ్వాలి? దానికి తగిన శరీరాన్ని వాడే పుచ్చుకోవాలి. తప్ప ఈశ్వరుడు ఏమివ్వడు. నిన్ను చేయమన్నాడు ఏమిటి పాపం? ఆయన నీతో పాపం చేయిస్తే ఆయన నీకు శరీరం ఇవ్వాలి. పాపం చేసుకున్నది నువ్వు బుద్ధినిచ్చిన తర్వాత. కాబట్టి ఆయన స్వతంత్రంగా ఇవ్వడు శరీరాన్ని. కాబట్టి శరీరమును నువ్వే పొందుతున్నావు. కాలమునందు దేహము వెళ్ళిపోతోందేమో, దేహి వెళ్ళడు, దేహి అలాగే ఉంటున్నాడు. మళ్ళీ కొన్నాళ్ళు పోయాక ఇంకో శరీరం పుచ్చుకుంటున్నాడు. పుచ్చుకున్నలాగాయతో మళ్ళీ మొదలు సంసారం. ఏది ఆ శరీరాన్ని వాడుకున్నదేది? సరిగ్గా వాడడు. కపిలగీతలో భాగవతంలో అద్భుతమైన మాట చెప్తారు. తల కిందకి పెట్టి కాళ్ళు పైకి పెట్టి శరీరం అంతా తయారైపోతే ఇక అమ్మ కడుపులో పట్టడం. పట్టకపోతే ఏమవుతుందంటే ఈ చెయ్యి ఇలా కదపలేడు, ఈ చెయ్యి ఇలా కదపలేడు, ఈ తల ఇలా తిప్పడానికి ఉండదు. పైగా తల కిందకుంటుంది, కాళ్ళు పైకి ఉంటాయి. నేను అంతకన్నా వర్ణించకూడదు. దానివల్ల ఏమవుతుందంటే అమ్మ కడుపులో తల కిందకి ఉండడం వల్ల విశేషమైన దుర్గంధాన్ని ఎప్పుడూ పీలుస్తూనే ఉంటాడు. అలాగా పీలుస్తూ పడుంటాడు. ఈలోగా తను విడిచిపెట్టేసినటువంటి మలమూత్రములలోంచి సూక్ష్మజీవులు పుట్టేస్తాయి. పుట్టి సున్నితమైన చర్మాన్ని కొరుకుతూ ఉంటాయి. కటిక చీకటి, కన్ను పొడుచుకున్నా ఏమీ కనపడదు. జీవుణ్ణి అందులోకి ప్రవేశపెడతారు. శరీరంలోకి ప్రవేశపెట్టిన తర్వాత అప్పుడు ఏడుస్తాడు. పరమేశ్వరుణ్ణి ఉద్దేశించి గర్భస్థమునందు ప్రార్థన చేస్తాడు. ఈశ్వర, దేహమును పొందడం అంటే ఏమిటో నాకు ఇప్పుడు తెలిసింది. దీంతో చెయ్యాలి పుణ్యకర్మ, దీంతో చెయ్యాలి ప్రదక్షిణం, దీంతో చెయ్యాలి. 4 పువ్వులేస్తే దీంతోనే వెయ్యాలి. ఈ తలకాయ ఉన్నందుకు పెద్దల ముందు పరమేశ్వరుడి ముందు ఇలా వంచాలి. ఇలా అనడం తప్ప ఇంకేం రాలేదు. బతికున్నాళ్ళు ఓ ప్రదక్షిణం చేసింది లేదు, 2 పువ్వులు వేసింది లేదు, ఓ కొబ్బరికాయ కొట్టింది లేదు, ఈశ్వర నువ్వే తినని ప్రేమార పెట్టింది లేదు. అలా శరీరం వచ్చినప్పుడు నా వాళ్ళు అన్న వాళ్ళ వెనక తిరిగి ఎంత పాడైపోయానో బాగా అర్థమైంది. నిన్ను చేరుకోవడానికి మార్గం ఒకటి ఉంది. ఏమిటా మార్గం? అన్నవరం వెళ్ళాలనుకుంటే ఇక్కడ కూర్చుని అన్నవరం వెళ్ళాలంటే వెళ్ళిపోను. అన్నవరం వెళ్ళే రారిలో నడవాలి. కాబట్టి ఉపాధినియ్యి మళ్ళీ నీ సేవ చేస్తాను. ఇప్పుడు పాపపుణ్యములు పోగొట్టుకోవడానికి ఇదిగో ఇది ఉపాధి కావలసి ఉంది నాకు. కాబట్టి ఒక్కసారి ఇచ్చి నన్ను బయటికి తోసేయి. ఇందులో నేను ఉండలేకపోతున్నాను తండ్రి. నవమాసంభుగటిల్లె చాలు నికగా, నాకు ఈ గర్భవాసంభు నివసింపన్ పని తీర్చి కావుమిక నంది సత్కృపన్ శంకర అని ప్రార్థన చేస్తాడు. అప్పటికుంటుంది పూర్వజన్మ స్మృతి. శఠము అన్న పేరుతో ఈశ్వరుడు ఏం చేస్తాడంటే ప్రసూతి వాయువై అమ్మ కడుపులో ఉన్న వాయువు ప్రసూతి వాయువుగా మారి చాలా ఇరుకైన ద్వారంలోంచి అతి కష్టం మీద బయటకు వస్తాడు. బయటికి వచ్చి అంత కటిక చీకట్లోంచి బయటపడినప్పుడు అంతంత పెద్ద పెద్ద శరీరాలతో తిరుగుతుంటారు ఎదురకుండా డాక్టర్లు. అందుకే 3 సంవత్సరముల లోపు జీవితాన్ని ఈశ్వరుడు జ్ఞాపకం ఉండనివ్వడం. అసలు ఉందనుకోండి అందరూ పిచ్చివాళ్ళు అయిపోతారు. అది గుర్తుండే అవకాశం ఉండదు. అందుకే అంతంత పెద్ద పెద్ద ఆకారాలతో డాక్టర్లు, అంతంత పెద్ద పెద్ద లైట్లు కటిక చీకట్లోంచి వచ్చి చిన్ని గుడ్డు అలా కన్నీళ్ళ విప్పేటప్పటికి కళ్ళు పోయినంత పని అవుతుంది. ఊపిరి అందదు. బ్లాక్ స్టూల్ అంటారు. నేను చెప్పింది అబద్ధం అనుకుంటున్నారేమో. నేను ఒక గొప్ప గైనకాలజిస్ట్ రాసినటువంటి పుస్తకంలోని విషయాన్ని మీకు వివరణ చేస్తున్నాను. బ్లాక్ స్టూల్ అని అమ్మ కడుపులో ఉండగా అమ్మ తిన్న ఆహారంలో కొంత భాగం నాభిగొట్టంలోంచి లోపలికెడితే లోపల మల నల్లగా రాతిలా ఉంటుంది మెత్తగా.
గడ్డలు గడ్డలుగా ఉంటుంది అది. అది ఇంత వెలుతురు చూసేటప్పటికి భయాన్ని పొందేసి ఆ మలం బయటికి వెళ్ళిపోదాం అనుకుంటుంది. కానీ ఆ పిరికితనానికి ఏమైపోతుందంటే ద్వారం మూసుకుపోయి అది గట్టి పడిపోయి బయటికి వెళ్ళదు. ఊపిరితిత్తులు ఇలా ఇలా ఆడుతున్నవి ఇలా ఆగిపోతాయి, గుండె కొట్టుకుంటున్నది ఇలా ఆగిపోతుంది. ఆగిపోతే సృష్టిలో పరమేశ్వరుడి యొక్క గొప్ప రహస్యం, ఇప్పటిదాకా ప్రపంచంలో ఏ శాస్త్రవేత్త కృత్రిమంగా తయారు చేయలేకపోయాడు. అది కుక్క కావచ్చు, పిల్లి కావచ్చు, పంది కావచ్చు, మనుష్యుడు కావచ్చు. ఆ తన బిడ్డని చూసుకుని అమ్మ నా బిడ్డడు అని అమ్మ సంతోషించి స్తన్యమును నోట్లో పెట్టగానే మొట్టమొదట ఒక పసుపు రంగు జిగురు పదార్థం ఒకటి అమ్మ స్తన్యంలోంచి విడుదలవుతుంది. అది నాలుకకి తగలగానే అంతే, మళ్ళీ ఊపిరితిత్తులు పనిచేస్తాయి, మూత్రపిండాలు, గుండె అన్నీ పనిచేసి లోపల ఉండిపోయినటువంటి ఆ నల్లటి మలం బయటికి వెళ్ళిపోతుంది. బయటికి వెళ్ళిపోయి బతుకుతాడు, బతికి ఊపిరి పోసుకుంటాడు. ఈశ్వరుడు అలా శరీరాన్ని పుణ్యకర్మ చేసుకోవడానికి ఇచ్చి ఊరే ఉద్ధరణ పొంది నాలో కలిసిపో, ఎన్నాళ్ళు తిరుగుతావు ఇలా. అందుకే మీకు ఏ దేవాలయంలోకైనా సరే గర్భాలయ ప్రవేశ ద్వారమే నిష్క్రమణ ద్వారం తప్ప గర్భాలయంలోకి వెళ్ళి వెనక నుంచి వెళ్ళిపోవడానికి ఇక తలుపు ఉండదు. ఎందుకో తెలుసా అండి? మీ ప్రయాణం అంతా దేనికి అంటే ఆ గర్భాలయంలోకి చేరిపోవడానికి అంతే. గర్భాలయం దాటి వెళ్ళడానికి ఇంకేం లేదు మనుష్య జీవితంలో. అందుకే గర్భాలయం వెనకాల తలుపెట్టి అందులోంచి బయటికి వెళ్ళండి అని ఇంకొంచారు. ఆలయానికి ఆగమం అలాగే ఉంటుంది. ఎందుకంటే మనుష్య జన్మ యొక్క చిట్ట చివరి లక్ష్యం అంతే. జన్మలు 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 దాటగా 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 84 లక్షల ఉపాధులు ఉంటాయి లోకంలో. ఈ 44 లక్షల ఉపాధులు మళ్ళీ 4గా వర్గీకరింపబడి వస్తాయి. జరాయుజములు, అండజములు, స్వేదజములు, ఉద్భుజములు అని 4గా వస్తాయి. జరాయుజములు అంటే మావితో పుడతాయి, అండజములు అంటే గుడ్డు బద్దలగొట్టుకుని అందులోంచి వస్తాయి, ఉద్భుజములు అంటే భూమిని పగలగొట్టుకుని పైకి వస్తాయి చెట్లు, అలాగే స్వేదజములు అంటే చెమటలోంచి పుడతాయి పేలు మొదలైనవి. ఇందులో మనుష్య జన్మ సర్వోత్కృష్టమైన జన్మ. ఎందుకో తెలుసా అండి? కనీసం మనంత మనం చచ్చిపోవచ్చు. ఊపిరి అయిపోయే వరకు ఎవరు ఏమీ అనరు, కానీ మిగిలిన వాటి పరిస్థితి అలా ఉండదు. నాకు ఒక్కొక్కసారి చాలా తమాషాగా ఉండి ఒళ్ళు గగురు పొడుస్తూ ఉంటుంది. నేను ఒక వాకింగ్ ట్రాక్ మీద తెల్లవారుజామున కాసేపు నడవడానికి వెళ్తుంటాను. నడవడానికి వెళ్ళినప్పుడు అక్కడ పెరిగిపోయినటువంటి చెట్లు, అక్కర్లేకుండా పెరిగిపోయిన వెజిటేషన్ అంటారు కదా, దాన్ని కాస్త ఏ పెట్రోలో పోసేసి అంటించేస్తారు. అవన్నీ పచ్చి చెట్లు, అవి పెద్ద అగ్నిహోత్రం పెట్రోల్ మంటలకి లేచి ఆ ముందుకి వ్యాప్తి చెందుతుంటే పచ్చి చెట్టు మాడిపోయి ఎండిపోయి కాలిపోతుంది. ప్రాణం లేదనుకుంటున్నారు ఆ చెట్టుకి మీరు? ప్రాణం లేకపోవడం ఏమి ఉండదు. ఈ మధ్యనే నాకు ఒక అగ్రికల్చరల్ సైంటిస్ట్ ఆయన ఒక పుస్తకం తీసుకొచ్చి ఇచ్చారు. అందులో ఆ పుస్తకంలో ఉన్న విషయాలు చదివి నేను తెల్లబోయాను. ఇంటి ముందున్న చెట్టు యజమాని నీళ్లు పోస్తుంటే అది యజమాని కోసం బెంగబెట్టుకుంటుంది, ఏంటి ఇంకా రాలేదు, రాత్రి 9 అయిపోయింది 10 అయిపోయింది అని ఎదురు చూస్తుంది. ఎందుకంటే దానికి ప్రాణం ఉందండి, అది పెరగట్లా రోజు రోజుకి. దానికి భయం ఉంటుంది పారిపోదామని, అగ్నిహోత్రం వచ్చేస్తోంది కాలిపోదామని. కానీ కాళ్ళు రెండు భూమిలో పెట్టేసి పాతి పెట్టి కాంక్రీట్ వేసేసినట్టు పెట్టేస్తారు. ఇప్పుడు అలా నిలబడి కాలిపోవడం వినా దానికి ఇలా తప్పుకోవడానికి కూడా ఏ మార్గం ఉండదు. దాంతో పోలిస్తే ఈశ్వరుడు మనకిచ్చిన ఉపాధి యొక్క గొప్పతనాన్ని ఆలోచించండి. ఏదో చేసుకోబట్టి ఇందులోకి వచ్చాం, ఇందులోకి వచ్చింది కొనసాగింపుగా మంచి పనులు చేసుకుని తరించి ఇంకొక మంచి ఉపాధిని పొందాలి. కానీ మళ్ళీ మళ్ళీ అటువంటి ఉపాధుల్ని మనంతట మనం పుచ్చుకోవడం ఎందుకు, ఈశ్వరుడి మీద నెపం పెట్టడం ఎందుకు? కాబట్టి బుద్ధిని మార్చు అర్జున. ఏది సత్యమో, ఏది కదలదో, ఏది ఎప్పుడు ఉంటుందో అది ఇక్కడే ఉంది. అది సత్యం అనుకున్నావా ఇబ్బంది లేదంతే. ఏది అసత్యమో అది సత్యం అనుకున్నావా ఇబ్బంది వస్తుందంతే. ఇది సత్యం, ఇది సత్యం, ఇది ఉంటుంది, ఇది ఉంటుంది, ఇది ఉంటుంది అని వెంపర్లాడుతూ కూర్చున్నాను అనుకోండి, ఉంటుందా? ఒక్క నాటికి ఉండదు. అది అబద్ధం, అది అసత్యం, అది ఉండేది కాదు, అది వెళ్ళిపోతుంది. అది ఉంటుందండి 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 అని ఎన్ని మాటలు చెప్పినా వెళ్ళిపోతుంది. అది అసలు ఉందో లేదో తెలియదండి, లేదండి లేదండి అన్నా లోపల ఉంద నేను వెళ్ళడానికి ఏం లేదు, అలాగే ఉంటుంది ఆ దేహి.
ఏది ఉంటుందో అది నువ్వుగా నిలబడితే నువ్వు ఉద్ధరణ పొందుతావు. అప్పుడు ఇక్కడ ఉన్న నేనే అన్నిటిలో ఉన్న నేను కాబట్టి ఈ నేను సంతోషించడం ఎలా ఉంటుందో ఆ నేను సంతోషించడం అలా ఉంటుంది. కాబట్టి ఇందులో దీంట్లో ఉన్న నేను దేనికి బాధపడుతుందో అందులో ఉన్న నేను దానికే బాధపడుతుంది. నేను నడుస్తుంటే నా కాళ్ళల్లో కర్ర పెట్టాడు అనుకోండి ఎవరో, నేను తూలి కిందకు పడిపోయాను అనుకోండి, పడిపోతే వాడు చూసి పక్కపక్క పక్కపక్క నవ్వాడు అనుకోండి, రేపు అతను నడుస్తున్నప్పుడు కాళ్ళల్లో కర్ర పెట్టారనుకోండి, అతను పడిపోయినప్పుడు ఎలా ఉంటుంది? ఇదే బాధ పొందిందో అది అదే బాధ పొందుతుంది. కాబట్టి ఇందులో ఉన్న నేను దేనికి ఏ బాధ పొందుతుందో అన్నిటిలో ఉన్న నేను అదే బాధ అలాగే పొందుతుంది.